వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళ పత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళ పత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు పొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరుగేదుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ దేవదేవుడికి అందిస్తున్న స్వర నీరాజనం, అన్నమాచార్యులు వారి సంకీర్తన గానామృతం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. చెలికత్తె రూపంలో ఉన్న అన్నమాచార్యులు వారి ప్రోత్సాహక వచనాలతో దివ్యనాయక దివ్య శృంగార నాయకుడితో ఆనంద పారవశ్యాన్ని అనుభూతి చెందుతున్న వైనాన్ని ఇప్పుడు మనం వినబోయే సంకీర్తన వెల్లడిస్తోంది. అలమేలు మంగ శ్రీనివాసుల ప్రణయ కేళీ విలాసానికి పట్టం కట్టిన ఈ శృంగార సంకీర్తనకు స్వరకల్పన శ్రీ జోసెఫ్ భట్ల, రాగం వరాళి, గానం చేస్తున్నవారు మృదురవళి. చోటనే ఉన్నారు బుద్ధి కన తడుని
జోసెఫట్ల గారు అమ్మాయి చక్కగా పాడింది మృదురవళి. అయితే పులిహోరలో రుచి కోసం జీడిపప్పులు వేస్తారు. ఇక్కడ ఏంటంటే నిండా జీడిపప్పులు ఉన్నాయి, పులిహోర ఎక్కడుందా అని వెతకాల్సి వచ్చే పరిస్థితి. ఆ లక్షణం ఎందుకు అలా వచ్చిందన్నది గురువుగారు చెప్తారు. బట్ చాలా అద్భుతంగా పాడింది, చాలా సాధన కావాలి అలా పాడాలంటే. చాలా చక్కగా పాడేవమ్మా, ధన్యవాదాలు. కంపోజిషన్ కూడా చాలా బాగుంది. నువ్వు పాడింది అన్నమాచార్యుల వారి కీర్తన కాదు, అన్నమాచార్యుల వారి కృతి. కృతి పాడినట్టుగా పాడావు, కీర్తన పాడినట్టుగా పాడాల. కృతిలో సరస సంగతి సందర్భములు అన్నట్టు సంగతులు వేసి మనం పాడటానికి వీలుగా పదాలు కూడా తక్కువ ఉంటాయి, కొంచెం దూరం దూరం ఉంటాయి. సంగతులు అని పాడతాం కృతిలో. కీర్తనలో పదాలు ఎక్కువ, అక్కడ అర్థం ప్రధానం, శబ్దం ప్రధానం, సంగీతం కాదు. కనుక ఈ పదాలని ఎంత భావం చెడకుండా మనం పాడగలిగితే అంత బాగుంటుంది. ఈ రాగంలో అలా కదలకుండా పాడటానికి చాలా కష్టం. సంగతులు అంటూనే ఉండాలి. ఆ సంగతులు అంటూనే ఉండాలంటే పైకొంటేను అంటే పైకొంటేను అని అనవలసి వస్తుంటుంది. అనకపోతే వరాళిపోతుంది. ఒకవేళ వీలైతే ఇదే ట్యూన్ని వరాళి కాకుండా ఆ శుద్ధ గాంధారాన్ని సాధారణ గాంధారంగా చేసి ఒకసారి మీరు పాడి చూసుకొని మళ్ళీ ఇంకోసారి అమ్మాయికి చెప్పి పాడించి చూడండి, అది ఇంకా మీకు చాలా సులువుగా ఉంటుంది అనుకుంటాను నేను. నా అభిప్రాయం దివ్య శృంగార నాయిక దివ్యనాయకుడితో సాగించిన సరస శృంగార సంభాషణే ఇప్పుడు మనం వినబోయే ఈ సంకీర్తన. శ్రీమన్నారాయణుడి దశావతారాల్లో కొన్నింటిని ప్రస్తావించిన అన్నమాచార్యులు వారి ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీమతి శ్రీనిధి. రాగం ఆనందరూప, గానం చేస్తున్న వారు స్వప్న. వెదకి వెదకి మూను వేదములు చదివి తిని ఉను సాలి పునితో వెదకి వెదకి మూను వేదములు పెదవులు గదిలియు గదలని మదనుని చదువులు నాడవి చదువవుగా పెదవులు గదిలియు చదువులు నాడవి చదువవుగా నేర్చితి నీవును నీయములూని తీర్చిన తీటలు తెలియవుగా తీర్చిన తీటలు తెలియవు. కరచితి నీవును కౌశిక మునిచే నెరినాయుధముల నేరుపులు
రచితి నీవును కౌశికమునిచే నెరినాయుధముల నేరుపులు గురుదులు సోకిన గుప్పుల సొరిగెట్టి ఒరపుల కైదువులల్లవుగా గురుదులు సోకిన గుప్పుల సొరిగెట్టి ఒరపుల కైదువులల్లవుగా నేర్చితి నీవును నీయమును నీ తేర్చిన తేటలు తెలియవుగా తేర్చిన తేటలు తెలియవుగా తడిసితి నీవును తగు జలనిధిలో అడరుచు మీనమైనాడు తడిసితి నీవును తగు జలనిధిలో అడరుచు మీనమైనాడు కడు జమటల వెంకటపతి తడిసినట్లమును తడియవుగా నేర్చితి నీవును నీయములోని తేర్చిన తేటలు తెలియవుగా నేర్చితి నీవును నీయములోని తేర్చిన తేటలు తెలియవుగా స్వప్న గారు చాలా ప్రొఫెషనసీతో పాడారు, చాలా ప్రావీణ్యం కనబడింది. శ్రీనిధి, ఆనందరూప రాగం చక్కగా అన్ని వింత వింత నాస్టాలజిక్ ఫీలింగ్స్ వస్తాయి, వింటున్నంతసేపు కూడా చాలా చక్కగా చేశావు. స్వప్న గారిని ఎన్నుకోవడం కూడా సముచితంగా ఉంది. ధన్యవాదాలు. ఈ ఆనందరూప రాగం దాని మూర్ఛను కానీ ఏమైనా చెప్పగలవా? దాని ఇది చాలా మటుకు మాండుని పోలి ఉంది. శుద్ధ మధ్యమం కూడా మాండ్ నాటక రంగంలో చాలా పాపులర్. మహారాష్ట్ర అభంగంలో మాండ్ చాలా వాడతారు. పోతే ఆ నిషాద ప్రయోగం ఎక్కువ రాలా ఈ అమ్మాయి పాడుతుంటే. అది ఎలా ఉందంటే సదా సదా పద సాదభగ దభరే సదా అని ఆగుతుంది. అంటే ఉత్తరాంగ ప్రధానంగా మోహన పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది. అనుస్వరంగా నిషాదం రావచ్చు, మోహన పాడుతుంటే కూడా వస్తుంది. చాలామంది పాడుతుంటారు, అంటే శాస్త్రీయ సంగీతంలో పాడరు, లలిత సంగీతంలో పాడుతుంటారు. అది పాడి 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 దానికి ఇంకొక రాగం పేరే పెట్టేసేసి హరికేశనంలోరు ముత్తయ్య భాగవతార్ మోహన కళ్యాణి అన్నాడు. అందులో ఆయన ఒక రెండు కృతులు కూడా చేసేసాడు, భువనేశ్వరి అని. ఒకే ఆరోహణ అవరోహణ ఉన్నటువంటి రాగం పూర్వాంగ ప్రధానంగా పాడటమా ఉత్తరాంగ ప్రధానంగా పాడాలా అనేటువంటి ఒక జిజ్ఞాస వచ్చినప్పుడు, అంటే మనం ఇక్కడ రాగం పేర్లు కూడా అంటున్నారు కనుక రాగాల గురించి కొంచెం తెలిసిన వాడిగా నేను కూర్చున్నాను కనుక మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం చెబుతున్నాను. సరిగా పద సరేసా మనం మోహన అంటాం, హిందుస్థానిలో భూపాలి అంటారు. ఈ భూపాలి అన్న రాగం పూర్వాంగ ప్రధానంగా పాడి పూర్వాంగంలోనే గ్రహము న్యాసము పాడి సంచారం పైన చేసి వస్తే దాన్ని భూపాలి అంటారు. అలా కాకుండా పంచమానికి పైన ఉన్నటువంటి ఉత్తరాంగంలో పాడినప్పుడు దానికి ఇంకొక పేరు ఉంది, ఆ పేరు దేశికార్ అని అంటారు. ఈ పాట ఆనందరూప అన్న రాగం కంటే దేశికారులో పాడుతున్నావు అని అనుకుంటే బాగుంటుంది. గురుగారు ఒక చిన్న సందేహం అడగచ్చండి, దేశకారికి భూపుకి తేడా? దేశకార్ సంచారం అంతా
కింద స్థాయిలో ఉంటుందంటారు, అది వాస్తవమా? ఉండదు, ఉత్తరాంగం ఉంటుంది, అదే చదువుతుంది. ఉత్తరాంగ ప్రధానం కావాలి. బినత్ మారే గుణగాయ బినత్ మారే అని పైనే ఉంటుంది. దాని న్యాసం, దాని సమం అంతా కూడా ఉత్తరాంగంలో ఉంటుంది. కింద ఉండే ఇది దేవ మహేశ్వర మహాదేవ్ అంటే భూపాలి, బినత్ మారే అంటే పైన అంటే దేశికార్. నాది ఒక చిన్న సందేహం ఉంది పూర్ణచంద్ర గారు. ఇప్పుడు పిల్లవాడు పుట్టిన తర్వాత శాస్త్రులు గారు వచ్చి నక్షత్రాన్ని బట్టి చూచే చోళ అనే నక్షత్రాలు ఉంటాయి, వారు పెడతారు పేరు. నామకరణం చేయడానికి ఇంకా 6 నెలలు ఉందండి అంటే ఈ లోపల మనం పిలుచుకోవాలి కదండి, చంటి బుజ్జి కన్న చిన్న అంటూ మనం పిలుచుకుంటాం. అట్లా నాలాంటి వాడు దీన్ని మీరు దేశిక అనే మీరు చెప్పే ఎప్పుడు చెప్తారో మాకు తెలియదు. ఈలోపల నాకు ఆ రాగాన్ని సరదాగా పిలవాలనిపించుకుంటే మోహన్ అని నేను పాడాను, మోహన్లో నిషాద కలిపాను కాబట్టి మిశ్ర మోహన్ అనొచ్చు అండి. అనుకోవచ్చు, మిశ్ర మోహన్ అనొచ్చు. ఎందుకంటే ఇట్లాగా నిజం మీరు అన్నది చాలా వాస్తవం. పండిత పరిష్కృతం కాని వాటిని అన్నింటినీ కూడా మిశ్రాన్ని తగిలించి మేము చలామణి చేయిస్తున్నాం అండి. ఎందుకంటే హిందుస్థానీలో, హిందుస్థానీ సంగీతంలో, శాస్త్రీయ సంగీతంలో తుమ్రీలు పాడినప్పుడు ఎన్నెన్నో రాగాల్లో వాళ్ళు పాడుతున్నప్పుడు దాన్ని మిశ్ర అంటారు. అంటే దాని బేస్గా చేసుకుని పాడుతున్నటువంటిది మిశ్ర రాగేశ్వరి, మిశ్ర ఖమాస్, మిశ్ర పహాడి, మిశ్ర పీలు అని పాడతారు. హిందుస్థానీలో కూడా శాస్త్రీయ సంగీతం పాడుతున్నప్పుడు, ఖయాల్ పాడినప్పుడు మిశ్ర ఉండదు, ఓన్లీ టుమ్రీ పాడినప్పుడు వస్తుంది. ఇందరికీ అభయంబులు ఇచ్చి చెయ్యి అనేటువంటిది మరి ఏ రాగం అవుతుందండి? అంటే దాని పేరు మిశ్రహరి కంపోజ్ అని పెట్టారు, బాలమురళీకృష్ణ గారు కంపోజ్ చేసినటువంటిది. ఆయన పెట్టుంటారు ఆ పేరు, అది ఇందరికీ అభయములు ఇచ్చి చెయ్యి నిషాదాంత రాగంలోనే ఉంది. కర్ణాటక సంగీతంలోని మేళకర్త రాగాలకి ఎంత దాకా మిశ్ర యాడ్ చేయొచ్చండి, అంటే మిశ్ర కలపచ్చు? కలపటానికి లేదే, అందులో మిశ్రం చేయడానికి ఏముంది? మేళకర్త అంటేనే అన్ని స్వరాలు ఉన్నాయి, సారీ గామ పాదాన్ని కాకుండా ఇంకేదైనా స్వరం వస్తే దానికి భాషాంతర రాగాలని, అన్యస్వర ప్రయోగ రాగాలని. పోయిన ఎపిసోడ్లో నేను పాడిన అసావేరి, అసావేరి అంటే హనుమత్ తోటి జంధ్యం, తోటి రాగంలో జంధ్యం, కానీ అన్యస్వర ప్రయోగంగా చతుశ్రుతి రిషభం, రెండవ పెద్ద రిషభం కూడా వస్తుంటుంది. అది ఏదో ఒక జీవస్వరంలాగా వస్తుంది, ఒక్కసారి వస్తుంది, రెండుసార్లు వస్తుంది, పోతుంది. కానీ అది పెద్ద రిషభం ఉందని అక్కడ రెండు రీలు అనటానికి లేదు, అది వివాదిస్వర రాగం కాదు అని చేత మనకు అన్యస్వర ప్రయోగంగా రావచ్చు, దానివల్ల తప్పు లేదు. కానీ మేళకర్తలో మాత్రం ఎక్కడా కూడా మిశ్రమం అనేది చేయడానికి వీలు కాదు, చేయలేము. అలా చేస్తే ఏదైనా కొన్ని రాగాల్లో ఈ హమ్మీర్ కళ్యాణి అనేది, అవి కూడా ఉత్తరాది నుంచి తీసుకున్నటువంటి రాగాలే, రెండు మధ్యమాలు వచ్చి ద్వి మధ్యమ రాగాలని వస్తుంటాయి, అవి ఈ మధ్య వస్తున్నాయి, ఆ రోజుల నుంచి లేవు. చిత్తమే గలది మాయా మోహము మానదిది, శ్రీ అచ్యుతాని చిత్తమే గలది మాయా మోహము మానదిది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. చోటికిని గంప ఎత్తిన ఎట్లు అలవు మీరినదెట్లనమ్మా, అలవు మీరినదెట్లనమ్మా. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.